దళిత బంధు పేరుతో దళితులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ ఆరోపించారు. బైంసా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడేళ్లుగా రాష్ట్ర ప్రజలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుందని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, దళిత సీఎం చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న స్వరాజ్యంలో ఉద్యోగాల భర్తీ ఇప్పటి వరకు జరగలేదన్నారు. సిరుల తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ముదల్ నియోజకవర్గ ఇన్ఛార్జి దేవిదాస్, నాయకులు దినాజీ బాబాసాహెబ్, రాజేశ్వర్, భోజన్న, శంకర్ తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ముదల్ నియోజకవర్గంలో బైంసాలో రావడం జరిగింది. దానికి బహుజన్ సమాజ్ పార్టీని సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్ రావు గారు మీకు దళిత బంధు ఇస్తున్నాం దాంతో మీ జీవితాలన్నీ బాగుపడతాయని చెప్పేసే విధంగా మాట్లాడుతున్నారు. అయ్యా, ముఖ్యమంత్రి గారు, చంద్రశేఖర్ రావు గారు, మీరు దళిత బంధు ఇచ్చేటువంటి ఏవైతే ఉన్నదో కొంతమందికి అవి ఇచ్చి ఎందరినో ఇచ్చేసిన విధంగా మరి మాట్లాడుతున్నారు. అది ఏవైతే మరి అవి ఇచ్చేటువంటి దళిత బంధు కాదు. మీరు ఇది పూర్తిగా రాబందులమయంగా ఉంది. కొంతమంది మీ ముఖ్యమైనటువంటి కార్యకర్తలకు ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏవైతే గతంలో మీరు చెప్పిన ప్రకారంగా మీరు ఎన్నో 400 పైచీలకు మీరు వాగ్దానాలు చేసినారు. అన్ని ఇస్తాం, ఇవ్విస్తామని చెప్పేసి చెప్పినారు, ఏది కూడా నిలబెట్టుకోలేకపోయినారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇప్పటిదాకా కూడా ఇవ్వలేరు. అదేవిధంగా ఏవైతే దళితులకు 3 ఎకరాలు ఇస్తాం అని చెప్పేసి మీరు ఏదో మేము ఘంటాబద్ధంగా చెప్తామని చెప్పేసి మీరు మాట్లాడినారు. 3 ఎకరాల భూమి ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. కానీ ఆ 3 ఎకరాల భూమి సంబంధించి 1 ఎకరాన చూసినట్టయితే 10 లక్షల పైచీలకు ఉన్నటువంటి ఇది. ఆడ 3 ఎకరాలంటే మరి 30 లక్షల వరకు అవుతుంది. మీరు తెలివిగా 10 లక్షల రూపాయల లోపల ఇస్తే ఆ 3 ఎకరాల భూమిని తప్పించుకుంటాం మరి అనేటువంటి వ్యూహంతో, పన్నాగంతో మీరు ఇప్పుడు ఉన్నటువంటి దాని మీద మీరు ఏవైతే దళిత బంధు అనేటువంటి స్కీమ్ పెట్టిండ్రు, ఆ దళిత బంధు స్కీము మీరు పెట్టేటువంటిది నామమాత్రంగా చేసి చేస్తున్నారు. దళిత బంధు అనేటువంటి స్కీమే కాదు, ఆ దళిత బంధు ఏవైతే ఉందో ఎస్టీలకు ఇవ్వాలా, అదేవిధంగా బీసీలకు ఇవ్వాలా, అదేవిధంగా పేదలు ఉన్నటువంటి మరి మైనార్టీలకు ఇవ్వాలా, అదేవిధంగా అగ్రవర్ణాలు ఉన్నటువంటి ఏవైతే వాళ్ళ పేదలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటి వరకు చాలా వరకు 8 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు మీరు ఇవ్వలేదు. ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎలక్షన్ల దృష్టి పెట్టుకునేసి ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్లు కొన్ని ఇస్తున్నారు. కానీ ఇప్పటికీ నిరుద్యోగ వేత మరి ఎదురు చూస్తున్నారు. బేషరతుగా అన్ని నోటిఫికేషన్లు పెట్టాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఏదైతే వ్యూహం పన్నాగం పంతున్నారో ఆ వ్యూహం పన్నేటువంటి రాజకీయంగా మీరు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ స్కీములు పెడుతున్నారు. తప్పితే ఈ పేద ప్రజల పక్షాన మీకు వీళ్ళ మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా అభివృద్ధి కోసం అని చెప్పేసి మీరు పాడుపడదారు లేదు. ఇప్పటిచ్చినటువంటి ఎన్నైతే 400 పైన ఉన్నటువంటి ఏవైతే వాగ్దానాలు చేసినారో, ఉచితమైనటువంటి చేసినారో, అవన్నీ ఏం చేయలేరు. ఈ దళిత బంధు స్కీమ్ కూడా అలాంటిది అని చెప్పేసి ప్రజలు గమనించాలా. మీరు ఎన్ని పన్నాగలు పట్టినటువంటి కూడా పడినా కూడా వచ్చేది బహుజన రాజ్యమే, వచ్చేది బహుజన సమాజ్ పార్టీని ఆదరించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను.